హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి. ఇంట్లో చేసే చిన్న చిన్న మార్పులు ఎంత ప్రశాంతతనిస్తాయో, అండ్ నేను చేసే ఆ మార్పులు ఏంటో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అండ్ ఒక మంచి ఫ్యాట్ బర్నర్ డ్రింక్, ఒక యమ్మీ బిర్యానీ, అందులోకి మంచి రసం కాంబినేషన్. సో నేనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. చెప్పే ప్రతి ఒక్క పాయింట్ యూస్ఫుల్లే అండి. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఈ వీడియో మీకు యూజ్ అయిందో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకోవటం వల్ల ఎర్లీ మార్నింగ్ ఇంత ప్రశాంతంగా అయితే నా కిచెన్ ఉంటుంది, అండ్ నేను కూడా ఉంటాను. సో ఎవరన్నా చేయని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, నైట్ మొత్తం క్లీన్ చేసేసి ఇలా ఎర్లీ మార్నింగ్ ఒకసారి లేచి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అండ్ నేను చక్కగా లేవగానే చేసే ఫస్ట్ పని స్టవ్ని పూజ చేసి అండ్ చక్కగా ముగ్గు పెట్టేస్తాను. అన్నపూర్ణదేవి దగ్గర స్టవ్కి ముగ్గు పెట్టేస్తాను. ఇది నా డైలీ రొటీన్ అండి. సో నేను ఎర్లీ మార్నింగ్ ఈ పని అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇలా చేసి వంట చేయటం వల్ల మనకి వంట కూడా చక్కగా కుదురుతుందండి. ఎందుకంటే మనం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా వండుతాం కాబట్టి చక్కగా కుదురుతుంది. ఒక్కసారి ఈ ట్రిప్ ఇలా ట్రై చేయండి ఈసారి. అండ్ ఇలా చక్కగా నేను వేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది లంచ్ అన్ని మొత్తం చేసుకుంటానండి. అండ్ నాన్ వెజ్ వండడం అది నార్మల్ రొటీన్, నాన్ వెజ్ మేము తింటాము. బట్ నా కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత, పూజ అనేది అయిపోయిన తర్వాత నాన్ వెజ్ అయితే వండుకుంటామన్నమాట. సింపుల్గా టేస్టీగా ఎలా బిర్యానీ చేసుకోవాలో కూడా నేనైతే ఈ వ్లాగ్లో చూపించబోతున్నానండి. ఇది నా పూజా రూమ్ అండి, చూస్తున్నారు కదా. సో పూజ చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ చక్కగా ఇలా సాంబ్రాణి ధూపం ప్రతిరోజు ఇంట్లో వేస్తానండి. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నా కూడా మనకి వెళ్ళిపోతుందన్నమాట. ప్రతిరోజు సాంబ్రాణి ధూపాన్ని ఇంట్లో వేయటం వల్ల, ప్రతిరోజు కుదరకపోయినా వారానికి ఒక్కసారైనా వేయాలి. మనకి సాంబ్రాణి ధూపం అందుబాటులో ఉండదు కాబట్టి నీకు కప్ సాంబ్రాణి దొరుకుతుంది. సో అదైతే నేను ప్రతిరోజు ఇంట్లో వాడతానమాట. సో ఇది నా పూజా రూమ్ అండి. ఇది లక్ష్మీ కొంచెం అండి. లక్ష్మీ కొంచెం ఎలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవటం వల్ల మనకి లక్ష్మీదేవి మనకి ఎలా కరుణిస్తుంది అనేది నేను ఒక వీడియో అయితే చేశాను లక్ష్మీ కొంచెం గురించి. ఆ వీడియో ఒక్కసారి చూడని వాళ్ళు చెక్ చేయండి, ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి అనేది క్లియర్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇది నా కలశం అండి. చక్కగా మా బాబు చైన్ తీసుకొని అందులో నేను అమ్మవారికి తాళిబొట్టు వేసి ఇలా పెట్టేశానన్నమాట. అండ్ ఫ్యాట్ బర్నర్ డ్రింక్ చెప్తానని చెప్పాను కదా. సో ఆమ్లా జ్యూస్ని నేను ప్రతిరోజు మా డైట్లో ఎర్లీ మార్నింగ్ మేము ఎంప్టీ స్టమక్తో తీసుకునేది ఆమ్లా జ్యూస్ అనమాట. సో నేను కొద్ది రోజుల్లో చేంజ్ చేస్తాను, వీక్లీ వన్స్ నేను చేంజ్ అయితే చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే ఆమ్లా ఫ్యాట్ బర్నర్ డ్రింక్ అయితే చూపించబోతున్నాను. సో ఆమ్లా పీసెస్ని ఇలా కట్ చేసేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని, జీలకర్ర వేసుకొని, అల్లం ముక్కలు, వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. దాన్ని మా హస్బెండ్కి నేను డైరెక్ట్గా ఇచ్చేస్తానండి. ఇది కంప్లీట్ ఫైబర్ అంతా పోతుంది అనేసి మా హస్బెండ్ డైరెక్ట్గా తాగేస్తారనమాట. నేనైతే చక్కగా వడపోసుకొని తాగుతాను. కొద్దిగా లెమన్ పిండుకొనేసి తాగేయడమే అండి. ఇది బెస్ట్ ఫ్యాట్ బర్నర్ డ్రింక్. లివర్ చుట్టూ ఉండే ఫ్యాట్ని కూడా కంప్లీట్గా బర్న్ చేసేస్తుంది. సో ఈ ఫ్యాట్ బర్నర్ డ్రింక్ని మేము ఎంటీ స్టమక్తో తీసుకుంటామన్నమాట. సో మా హస్బెండ్, నేను ఇలా ఇది తీసుకుంటాము. అండ్ నేను వెయిట్ లాస్ వీడియోస్ చాలా అయితే చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది దీంతో మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఒక్కొక్కసారి స్కిప్ చేస్తాము ఇది తాగేసిన తర్వాత. అలా మేము మాకి నచ్చినట్లు సలాడ్ అట్లా తీసుకొని ఇది చేస్తాము. అండ్ చూస్తున్నారు కదా టైం 7:30, ఎంత మంచు పడుతుందో. సడన్గా మంచు అనేది ఇలా పడుతుంది. సో మేము షాక్ అయిపోయాము. క్లియర్గా ఉన్న ప్లేస్ ఎందుకు ఇలా అయిపోయింది అనేసి చాలా బాగుంది కదా. అండ్ ఒక వీక్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ అనేది నేను ఇంట్లో చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట ఫ్లవర్స్ కానీ. సో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎక్కువగా పెడతాను, న్యాచురల్ ఫ్లవర్స్ తక్కువ పెడతానన్నమాట. ఉర్లీ బౌల్లో ఇప్పుడు నేను ఎలా డెకరేట్ చేస్తాననేది చెప్తాను. ఉర్లీ బౌల్ తీసుకొని దానికి సరిపడ గ్లాస్ వెసిల్ని ఇలా పెట్టేస్తాను. అందులో వాటర్ పోసి సో కొంచెం లూజ్ పెటల్స్ని వేసేస్తున్నాను. లూజ్ పెటల్స్ని వేసేసి తర్వాత కొన్ని ఫ్లవర్స్ అండ్ కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వేస్తాను.
సో ఇలా మనము గ్లాస్ బౌల్లో వేయటం వల్ల ఉర్లీ బౌల్ అనేది పాడవకుండా ఉంటుంది, కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది, ఎక్కువ వాటర్ స్టోర్ చేస్తే సో హోల్స్ అనేది పడిపోతాయి అన్నమాట. సో అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ ఈ రియల్ ఫ్లవర్స్ వేస్తే మాత్రం మీరు చేంజ్ చేస్తూ ఉండండి, ఒక 3 డేస్ 4 డేస్కి చేంజ్ చేసేయాలి, లేకపోతే హౌస్ ఫ్లైస్ అనేది వచ్చేస్తా ఫ్రూట్ ఫ్లైస్ అనేది వచ్చేస్తాయండి. సో అలా లేకుండా చేంజ్ చేసుకోవాలి. అండ్ చక్కగా మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన ముందర ఇలా ఉర్లీ బౌల్ పెట్టేసి ఒక పీస్ లిల్లీ పెట్టాను. ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవటం వల్ల మనకి వాటిని చూసినప్పుడు మనకి తెలియకుండానే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇది పీస్ లిల్లీ అండి. సో దీన్ని చక్కగా స్వామివారి ముందర పెట్టేశాను. అండ్ ఇలా నీళ్ళల్లో అలివేలు మంగమ్మ గారిని అయితే పెట్టేశాను, అమ్మవారిని పెట్టేశాను. సో ఇప్పుడు బిర్యానీ చేసేద్దాము లంచ్కి అనేసి. సో మటన్ని అయితే కొద్దిగా సాల్ట్ పసుపు వేసి వాటర్ వేసిన అవసరం లేదండి, జస్ట్ మనం వాష్ చేసేసి డైరెక్ట్గా కుక్కర్లో వేసేసి కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ఒక 3 విజిల్స్ పెట్టేస్తే చక్కగా ఇది ఉడికిపోతుందన్నమాట. అండ్ చికెన్ రెసిపీస్ నేను ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి సో చికెన్ రెసిపీ అయితే నేను షేర్ చేయలేదు. చికెన్ కూడా చక్కగా ఇక్కడ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకుందాం. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మరాఠీ మగ్గం, జాజికాయ, జాపత్రి అన్నీ వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, పచ్చిమిర్చి, జీలకర్రలు వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ అయిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసేసానన్నమాట. సో ఆ పేస్ట్ని కూడా మనం వేయించుకున్న ఈ మసాలాల్లో వేసేసుకోవాలి. దాన్ని కూడా చక్కగా వేపుకోవాలి. అండ్ ఇది చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైన తేలుతుంది చూస్తున్నారు కదా. సో ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుందాం. చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో మనం ఉడికించిన మటన్ ముక్కల్ని అందులో వాటర్ అనేది ఊరుతుందండి. సో వాటర్తో పాటు వాటర్ కొలుచుకొని ఎన్ని ఉన్నాయో చూసుకొని వేసేసుకుందాం, ఎందుకంటే బిర్యానీ మరీ సాఫ్ట్గా అయిపోకూడదు కదా, అందుకు వాటర్ కొలుచుకొని వేసుకోవాలి. అండ్ నేను కొంచెం ముద్దగానే చేస్తున్నాను, సో అందుకని 1 గ్లాస్ ఎక్కువే వేస్తున్నాను అన్నమాట. సో 1 గ్లాస్ రైస్కి 2.5 అయితే నేను వేస్తున్నాను ఇక్కడ. అలా మీరు 8 గ్లాసెస్ రైస్ వేసుకుంటే అంతకి మీరు వాటర్ అనేది వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నానపెట్టుకున్న రైస్ వేసేసుకొని 1/2 చెక్క నిమ్మరసం పిండేసుకొని పైన 2 స్పూన్ల నెయ్యి వేసేసాను, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ అండ్ లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టేసుకోవాలి. అంతే అండి, మన బిర్యానీ రెడీ అయిపోతుంది. అండ్ చింతపండు రసం చేస్తున్నాను, అందులోకి చింతపండు నానబెట్టేశాను, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు పేస్ట్ చేసేసుకున్నాను. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, ఒట్టి మిరపకాయలు అండ్ మనం కరివేపాకు మనం పేస్ట్ చేసుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని చింతపండు రసం వేసేసుకోవాలి. చక్కగా గుజ్జు తీసుకొనేసి అందులో వేసి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, ఇంగువ కూడా మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. కొత్తిమీర వేసేసి చక్కగా కాచేసుకోవటమే రసం రెడీ. నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళు ఇలా ఈ రసం తిన్నారంటే చాలా ఎంజాయ్ చేస్తారండి. సో నాన్ వెజ్ చక్కగా తినేసి ఈ రసంతో వైట్ రైస్ తినేస్తే చాలా బాగుంటుంది. సో ఈ రసం ఒకసారి ట్రై చేయండి. అండ్ వైట్ రైస్, చికెన్ అన్నీ రెడీ చేసేసానమాట, చూస్తున్నారు కదా. అండ్ నా కిచెన్ ఎంత మెస్సీగా అయిపోయిందంటే ఎప్పుడు పని అప్పుడే క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం నేను క్లీన్ చేసేసానండి. సో మొత్తం కంప్లీట్గా అన్నీ వండేసి పక్కన పెట్టేశాను. అండ్ చక్కగా ఇంకొకసారి తుడిచేశాను, మళ్ళీ క్లీన్ అయిపోయింది నా కిచెన్. ఇలా ఎప్పటి పని అప్పుడు చేసుకోవటం వల్ల మనకి పని తగ్గుతుంది అండ్ చాలా నీట్గా ఉంటుంది ఇల్లు. ఇది నేను చెప్పే ఇంకొక టిప్ అండి. అండ్ ఇక్కడ నేను కాఫీ టేబుల్ పైన అయితే ఇలా పెట్టేస్తున్నాను అండ్ నార్మల్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు కొంచెం చేంజ్ చేద్దాం అనేసి చేంజ్ చేస్తున్నాను. దీన్ని కూడా చక్కగా నేను కొంచెం లిక్విడ్ డిటర్జెంట్, కొంచెం నార్మల్ డిష్ వాషింగ్ లిక్విడ్ కొద్దిగా వేసేసుకొని వాటర్ కలిపి పెట్టేసుకున్నాను. సో దాన్ని రెగ్యులర్గా నేను తుడుస్తూ ఉంటాను కాబట్టి దాన్ని అయితే యూజ్ చేశాను. ఇలా చక్కగా స్ప్రే చేసేసుకొని ఒకసారి
బట్టతో గ్లాస్ మొత్తం తుడిచేసి, అండ్ ఇక్కడ నేను ఒక ఆర్టిఫిషియల్ ట్రీ పెట్టేశాను, అండ్ చిన్న ఉర్లీ బౌల్ పెట్టేసి అందులో రియల్ ఫ్లవర్స్ పెట్టేశాను. అండ్ ఇది టీ లైట్ హోల్డర్ అండి, సో క్యాండిల్ పెట్టేసేది. చక్కగా అందులో నేను ఒక క్యాండిల్ పెట్టేసి, అండ్ ఇక్కడ ఒక చిన్న బుద్ధుడిని పెట్టేశాను. అండ్ అంతే, నేను చేంజ్ చేసిన ఇది రెడీ అయిపోయిందన్నమాట. సో ఇది నేను ఇంకొక 3-4 డేస్ తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తాను. ఇలా చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల మనకి చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో. ఎప్పుడు ఒకేలాగా ఇల్లుని పెట్టకుండా లైక్ ఫర్నిచర్ని మార్చడం కానీ, ఇలా చిన్న చిన్న చేంజెస్ చేయటం కానీ, లేదా రియల్ ప్లాన్స్ ఇంట్లో పెట్టడం వల్ల, ఇలా చేసే మనం చేసే మార్పుల వల్లనే ఇల్లు మనకి అందంగా కనిపిస్తుంది. ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ వ్లాగ్స్ని ముందు ముందు వీడియోస్లో నేను షేర్ చేస్తానండి. ఎలా అనిపించింది మీకు వీడియో? నచ్చిందా? యూస్ఫుల్ అనిపించిందా? మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.